వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. ఈరోజు హైదర్శాకోట్ టీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రజా సేవకులు చెవెళ్ళ యాదిరెడ్డి గారితో ముఖాముఖి. సార్ నమస్తే. సార్ నమస్కారం. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? 1982 ఇంటరామారావు తెలుగుదేశం స్థాపిస్తామని చెప్పి నుంచి ప్రారంభమైంది రాజకీయం. అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. వార్డు మెంబర్గా, పంచాయతీ వార్డు మెంబర్గా గెలుచుకుంటూ 3 సార్లు 1995లో ఉప సర్పంచ్గా చేశాను. తర్వాత మళ్ళీ వార్డు మెంబర్ అయినా నాకు కంటిన్యూ అట్లనే ఉండి నడుస్తుంది, ఇంకా కొనసాగుతానండి రాజకీయంలో మొదలు. సో ఎన్టీ రామారావు గారి ప్రేరణతో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సో అలాగే మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఆ విషయాలు ఏమైనా మాతో పంచుకుంటారా? మా పుట్టు పేరు తాత ముత్తాల్సింది హైదర్శాకోటనండి. ఇక్కడ మా గ్రామంలోనే మేము ఇక్కడ నుంచే ఉన్నాను. నేను 10th క్లాస్ వరకు చదివాను. సో మీరు యూత్లో కానీ లేదంటే అంటే ఐ మీన్ స్కూల్లో కానీ ఏదైనా క్రీడలు కానీ లేదంటే ఏదైనా యాక్టివిటీస్లో పాల్గొనేవారా? స్కూల్లో పాల్గొనే వాళ్ళని, స్పోర్ట్స్ క్రీడలలో పాల్గొనే, ఎక్కువ కబడ్డీ ఫుట్బాల్లో పాల్గొనే వాళ్ళని. ఇక్కడ విలేజ్లో కూడా మేము అందరూ పిల్లలతో కలిసి ఆడుకునే వాళ్ళము. తర్వాత ఇది రామారావు వచ్చినాక అక్కడ రాజకీయాలకు వచ్చి ఇలా రాజకీయాలలో వచ్చి. సార్, మీ రాజకీయ ప్రస్థానంలో హైదర్శాకోట గ్రామంలో మీరు చేపట్టిన పదవులు ఏంటి? చెప్పాను కదా, ఉప సర్పంచ్ చేపట్టాను. ఆడికెళ్ళి యాక్టివ్గా ఉండి ఆ యూత్తో మన గ్రామానికి ఏం కావాలన్నా పంచాయతీ నుంచే కానీ సర్పంచ్తో కానీ మన ఎమ్మెల్యే గారితో ఎర్లీ మన బీద వాళ్ళకు గ్రామానికి ఏమైతే సంబంధం అభివృద్ధి పనుల గురించి పబ్లిక్ ఏదైనా ఇబ్బంది పడుతున్నారో దాని గురించి మేము పోయి మన ఎమ్మెల్యే గారితోనే కానీ ఎంఆర్ఓ వీళ్ళతో ఎండిఓతోనే కానీ గ్రామ పంచాయతీ తరఫు నుంచి మేము సర్పంచ్ నుంచి పోయి పనులు చేయించేవాళ్ళము. ఎక్కువ మట్టుకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండే, నీళ్ళు చెప్పించేవాళ్ళము. ఇంకా రోడ్స్ అని అవి కొంచెం క్లీన్ గ్రీన్గా చేసి అందరం యాక్టివ్గా చేసి అభివృద్ధి చేసేవాళ్ళం. అంటే సదుపాయాల గురించి మాట్లాడితే అప్పుడున్న మీ గ్రామంలో జనాభా, ఇప్పుడు జనాభాతో కంపేర్ చేస్తే జనాభా అనేది పెరుగుదల జరిగింది. వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీరు ఎలా కల్పించారు? ఇప్పుడు సామాన్య అంటే ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం చెప్పాను కదా ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఆటోమేటిక్గా చాలా, అప్పటి గవర్నమెంట్ ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. అప్పటికంటే ఇప్పుడు చాలా పర్వాలేదు. ఇప్పుడు బీద వాళ్ళకని కళ్యాణం నుంచి అంటే షాది ముబారక్, మళ్ళీ పింఛన్ కూడా పెంచేసాను కదా. మేము కూడా పింఛన్ చాలామంది బీద వాళ్ళకు, ముసలాళ్ళకు, ఎవరన్నా లేని వాళ్ళకి తీసుకుపోయే వాళ్ళ పింఛన్ ఇప్పించే వాళ్ళము. ఓకే, అలాగే మీరు మొదట రాజకీయ ప్రవేశం అనేది ఏ పార్టీ నుంచి చేశారు? ఆ తర్వాత మళ్ళీ ఏ పార్టీలోకి మీరు వచ్చారు? ఎందుకు పార్టీ మారడం జరిగింది? నా రాజకీయం ప్రారంభం తెలుగుదేశం అండి. ఇక తర్వాత చంద్రబాబు ఇక తెలంగాణ ఆంధ్ర ఇండిపెండెన్స్ అండి. ఇక్కడ అవి ఏం లేవకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఇక మన తెలంగాణ టీఆర్ఎస్ ఉంది. అందులో మా ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసిపోయినా, వాళ్ళతో పాటు మా ఎమ్మెల్యే మేము కూడా చేరిపోయినాం. ఇక్కడ టీఆర్ఎస్లో చేరిపోయి కొనసాగుతాను. ఇప్పుడు గ్రామ అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ అభిమానంతో మీరు తెలంగాణ అంతే అంతే అండి. ఓకే, మీరు తెలంగాణ పార్టీలోకి వచ్చాక టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు చేపట్టిన పదవులు ఏంటి? పదవులు అంటే నేను గ్రామ అధ్యక్షునిగా కొనసాగుతాను ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఏమైనా మున్సిపల్ ఏమైనా వస్తే మళ్ళీ వాళ్ళు అధిష్టానం మన ఏమంటే వాళ్ళు సీట్ ఇస్తే గిట మేము రెడీగా పార్టీలో వచ్చాక కూడా అదే పదవిని కొనసాగిస్తున్నాము. ఓకే, అంటే మీ పదవి నుంచి అలాగే ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ప్రజలకి కొత్తగా ఏదైనా ప్రయోజనాలు కానీ లేదంటే ఏదైనా సంక్షేమ పథకాలు కానీ, అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా సంక్షేమ పథకాలు, తర్వాత పెన్షన్స్ అని, డబుల్ బెడ్రూమ్ అని చాలా వరకు ఇస్తున్నారు. మీ గ్రామం తరపు నుంచి మీరు ఏ విధంగా వాటిని ఉపయోగించుకున్నారు, ఆ జనాలకి వచ్చేలాగా చూసారు? అది అందరికీ ఇప్పుడు బీద వాళ్ళకు సర్వే చేసి ఎవరికి ఉందని మేము బీద వాళ్ళకు చూసి మేము చెప్పే లిస్ట్ తయారు చేసి సర్పంచ్కి చెప్పండి, ఎమ్మెల్యే వారు కూడా ఇచ్చేస్తాము. పలానా పని వీళ్ళకు ఉన్నది వీళ్ళకు ఇవ్వాలన్నా అని. ఇప్పుడంటే వాళ్ళకి ఎవరికంటే వాళ్ళకు చెప్తే ఇవ్వడానికి లేదు కదా. బీద వాళ్ళకు మేమే సర్వే చేసి లిస్ట్ తయారు చేసి ఇచ్చి ఇచ్చేవాళ్ళం. అంటే మీ మీ పై అధికారులు అంటే ఎమ్మెల్యే కానీ లేదంటే సర్పంచ్ కానీ ఎవరైనా సరే మీకు ఎలా తోడ్పడతారు? అంటే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మీకు ఎలా సహకరిస్తారండి? మేము చేసేది మంచి పనికే కదా.
ప్రజల గురించి వచ్చినాం, ప్రజల గురించి చేసేదలుచుకున్నాం, ప్రజల గురించి వెళ్ళినాం. వాళ్ళకు కొన్ని ఎమ్మెల్యే గారు అంటే అక్కడ ఉంటారు, మేము ఇక లోకల్గా ఉండే వాళ్ళు, మాకు తెలిసినంత వాళ్ళకి తెలియదు కదా. మేము చెప్తే చెప్పాలండి, వాళ్ళు కూడా మాకు చెప్తారు. మీరు ఏదైనా ఉంటే మనకు పాటితరం నుంచి ఏమంటే సర్వే చేసుకోండి, ఊళ్ళో మనకి ఏమంటే మనకు చెప్పండి, సమస్యలు ఏమైనా ఉంటే మేము దానికి మేము సార్లు సహకరిస్తాము, సమస్యలు ఏమైనా కానీ వాళ్ళకి చెప్తాము, వాళ్ళు చేసేస్తారు. సో ప్రత్యక్షంగా వాళ్ళకి చెప్తాము, వాళ్ళు పరోక్షంగా వాళ్ళ ద్వారా మీరు పరిష్కారం చేసేస్తారు. సార్, ప్రస్తుతం ఉన్న గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి, ఆ సమస్యకు మీరు పరిష్కారం ఏ విధంగా అవలంబిస్తున్నారు? ప్రధాన సమస్య అంటే మంచినీళ్ళదే చాలా ఇబ్బందిగా, కేవలం మంచినీళ్ళు ఒకటే, మిగతా అన్ని పర్వాలేదు. ఇప్పుడు మట్టుకైతే ముందడి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ చాలా చాలా బాగుంది. రోడ్లే కానీ ఇప్పుడు పింఛన్సే కానీ ఇవన్నీ రేషన్ కూపన్ రేషన్ పర్వాలేదు. పెద్ద ఏంటంటే ఇప్పుడు నీళ్ళు ఒకటి మంచినీళ్ళు ఇస్తే చాలా మటుకు ఎంత సమస్య తీరినట్టు వాళ్ళ ప్రజలు చాలా తృప్తిగా ఉంటారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక సమస్య ఏంటంటే రేషన్ సంబంధించింది. సో రేషన్ సంబంధించింది సరిగా అందడం లేదని, లేదంటే దాంట్లో ఏదైనా లింకప్స్ ఉండాలని, ఏదో అంటే కొన్ని సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. సో అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? ఇంతవరకు అయితే ఏం రాదు మా విలేజ్ లో, మట్టుగా అలాంటివి ఏం లేవండి. ఉన్న కాడికి మంచిగా ఇస్తారు, మంచిగా బాగుంది. ఏమైనా ఉంటే ప్రజలు మాకు కూడా చెప్పి, మేము తిరుగుతూ ఉంటాం, ప్రజలు తిరుగుతూ ఉంటాం కదా, ఏందని చూస్తూ ఉంటాము. అలాంటిది ఇంతవరకు ఎవరు ఆ సమస్య మాకు ఏమి చెప్పలేరు, రాలేదు కూడా. మన ఉంటే మేము ఇమీడియట్లీ మేము మేమన్నా పోయి మండల ఆఫీస్ అని వెళ్తాం, లేకుంటే ఎమ్మెల్యే గారికి అన్నా చెప్తాం, ఇక్కడ సర్పంచ్ చెప్తాం, ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తాం మేము. సార్, ప్రెసెంట్ అంటే మంచినీళ్ళ సమస్య అన్నారు కదా? అవును. సో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మిషన్ భగీరథ స్టార్ట్ చేశారు. అవును. సో అది ఎంతవరకు అందుతుంది అంటే, ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో వారం 10 రోజులకు ఒకసారి అక్కడ నుంచి వస్తున్నాయి. ఇప్పుడైతే భగీరథ నుంచి లైన్ గురించి ట్యాంకర్స్ కట్టుకుండు, ఆల్రెడీ పైపులు పడిపోయినాయి, పైపులు వేయాలి. ఇంకా ఇప్పుడు ట్యాంకర్స్ 50% వరకు అయితే అయిపోయినాయండి. అందులో ఇంకెప్పుడు వస్తాయని ప్రజలు ఉంటారు, దాన్ని గురించి చాలా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ పైపులు వచ్చేసినాయి, ట్యాంకర్స్ కూడా తయారవుతున్నాయి కదా, వాళ్ళకు బాగా నమ్మకం ఉండి వచ్చేసినాయని చాలా సంతోషంగా ఉన్నారు. అవి ఎప్పుడు ఇంకా వస్తే తొందరగా వస్తే బాగున్నట్టు. మన గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి కదా, సో అది మీరు ఎంతమందికి అందజేయగలిగారు? ఇంకా అంటే శంకుస్థాపన అయ్యింది, ఇంకా పని మొదలు అయింది అనుకోండి, ఇంకా దాని లిస్ట్ తయారు చేయాలి. ఇంతవరకు మేము ఎట్లా చేయాలి అంటే దాని లిస్ట్ తయారు చేయాలి కదా, ఇంకా లిస్ట్ తయారు చేయాలి. అప్పుడు శంకుస్థాపన అయింది, తర్వాత ముందు లిస్ట్ ఎంతో మంది పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ ఏరిఫై చేయాలి, చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వదు. కొంతమంది ఉన్నా కానీ పెట్టేసుకుంటూ ఉంటారు, లేని వాళ్ళకి మనం అన్ని దాన్ని ఏర్పై చేసి ఎవరికి కేటాయించాలి అనేది తర్వాత. మీ గ్రామానికి శ్మశాన వాటిక సమస్య, అవును, మీ ఎమ్మెల్యే కానీ మీరు కానీ అంటే మీ పార్టీ తరఫు నుంచి దానికి ఎంతవరకు కృషి చేస్తున్నారు ఆ సమస్య సాల్వ్ అవ్వడానికి? ఎమ్మెల్యే గారు అయిన గారికి ఫండ్స్ ఏమైనా ఇస్తే అంటారు, మేము కూడా చందాలు ఇచ్చామండి గ్రామంలో మాత్రం. అయిన మటుకు అయిన గారికి స్లాబ్లు అయితే ఫినిషింగ్ అయితే ఉండేది, అది కూడా త్వరలో అదే సమస్య కూడా తీరబోతుంది, మంచిగా చాలా సంతోషంగా ఉంది. సో ప్రెసెంట్ గ్రామ పంచాయతీలుగా ఉన్నవి నగర పంచాయతీలుగా మారబోతున్నాయి, సో దానివల్ల ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది, వారు ఎంతవరకు లబ్ధి పొందుతారు? లబ్ధి అంటే ఏముంది సార్, మంచి నాయకుడు వస్తే అందరికీ లబ్ధి పొందుతాము. నాయకుడు మంచివాడు రావాలి, మంచి గవర్నమెంట్, మంచి గవర్నమెంట్, గవర్నమెంట్తో పాటు మంచి నాయకుడు ఉండాలి. మన దాన్ని నాయకుడు ఉంటే లబ్ధి తప్పకుండా పొందుతాం, పొందే సమస్య లేదు. గవర్నమెంటే ఇస్తూ ఉన్నది, దాన్ని మనం వీళ్ళకు మనకు వాళ్ళ ప్రజలకు అందుబాటులో పెట్టితే లబ్ధులు ఉంది. నాయకుడి మీద వాళ్ళు ఉంటుంది సార్, అది నాయకుడు మంచి నాయకుడు దొరికింది అనుకో, అటు ప్రజలు దాన్ని ఎన్నుకోవాలి, మంచిగా కనుక్కొని వాళ్ళ మీద ఉంటుంది ప్రజలు. మేము మంచి నాయకుడినే కోరుకుంటా ఉంటాము. సో మీ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు, ఎంతోమంది పేదలకు మీరు మీ వంతుగా కృషి చేసి సహాయం చేశారు. సో అదే ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకోవాలి, మీరు ఒక పదవిలోకి రావాలని ఆశిస్తే మీరు వాటికి ఎలా స్పందిస్తారు? ప్రజలు కోరుకుంటే వాళ్ళు సహకరిస్తే, కోరుకుంటే తప్పకుండా మేము వాళ్ళకు అయినా చాలా సాయం చేస్తాము, ముందు కోసం వాళ్ళ కష్టాలు అనేది ఏందో మేము తీర్చగలుగుతాం సార్. గవర్నమెంట్ తరఫు నుంచి అలా వచ్చిన పథకాలతో అందరికీ అందుబాటులో ఉండేటట్టు, అందరికీ చెందేటట్టు మేము సహకరిస్తాం. సో ప్రజలు కోరుకుంటే మీరు తప్పకుండా మేము రెడీగా ముందు సిద్ధంగా ఉన్నాం, ముందు వస్తాం. అలాగే విద్య వైద్యం ఈ రోజుల్లో అది అతి ముఖ్యమైన వనరులు. అవును. అయితే అది మన ప్రభుత్వం నుంచి ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు ప్రజలు?
విద్యావేద్యం అయితే చాలా తక్కువ పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ సరిగా టీచర్స్ లేక సరిగా లేవు. మళ్ళా వైద్యం కూడా చాలా ఇబ్బంది ఉన్నారు. జూనియర్ కాలేజ్ అందులో కూడా చాలా ఇబ్బందిగా, మిడిల్ క్లాసు బీద వాళ్ళకి అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. అది గవర్నమెంటు హై స్కూల్స్ కంపల్సరీ వాళ్ళు చేపట్టుకొని హై స్కూల్ మీద దృష్టి పెట్టి బీద వాళ్ళకు మిడిల్ అవుతుంది. మళ్ళీ వైద్యం కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంత ఫీజులు కట్టలేక. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మందులు ఇస్తారా ఇరా కాల్ ట్రీట్మెంట్ చేస్తారు పంపిస్తారు మందులు రాసి పంపిస్తున్నారు, వాళ్ళకు వైద్యానికి కూడా ఇబ్బంది ఉన్నది. జూనియర్ కాలేజీ ఉంటే వాళ్ళ కూడా చాలా ఉంటే బీద వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటే చాలా బాగుంటుంది. ఈ మూడు అయితే కంపల్సరీ గవర్నమెంటు ఎంత తొందరగా అంత దృష్టి తీసుకు అంత చేస్తే మిడిల్ క్లాస్కు బీద వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ స్వస్థలం ఎక్కడ? మా సొంతం ఇక్కడ హైదర్శాకోటేనండి. కానీ మేమంతా వ్యవసాయదారులము. మా అమ్మ నాన్న తాతలు సంది వ్యవసాయదారులు. మేము కూడా చదువుకొని మేము కూడా వ్యవసాయం చేసినాను. ఇక 1972 ఇంటర్మరో ఆఫీసు మేము రాజకీయాలకు వచ్చేసాం. అప్పటి నుంచి మాతో ఏందామంటే సేవలో పాల్గొని సేవ చేస్తూ ఉంటాం. అంటే మీ కుటుంబ విషయాలు కానీ పిల్లలు? ఇప్పుడు మా కుటుంబంలో ఎవ్వరు లేదు, నేను ఒక్కరిని రాజకీయాలే వచ్చాను సార్. ఇక వాళ్ళు నా ఇద్దరు కొడుకులు కూతురు వాళ్ళు చదువుకున్నారు, మ్యారేజ్లు అయిపోయినాయి. వాళ్ళ ఏదో బిజినెస్ అలా ఉన్నారు. సో మీరు ఇంత రాజకీయంలో ప్రజా సేవలో మీరు ఉన్నారు. సో మీ భార్య గారు మీకు ఏ విధంగా సహకరిస్తారు? సహకరించిందండి. మీరు సేవ చేయడానికి మంచి పని చేసుకుంటే సహకరించకుంటే సహకరిస్తారు కదా. అదే అందులో మీరు నష్టపోయేది ఏం లేదు. అయినంతకుండా మంచిగా నలుగురిలో మంచి పని చేసి మంచి సహకరించడం, దాని అంతకన్నా మనకి ఇంకా ఏం కావాలి? రేపటి మట్టుకు పర్వాలేదు భయ మంచి అనేది గుర్తింపు అనేది ఉంటుంది. సేవ చేసినది మాకు ఏదో పుణ్యం కలుగుతుంది. అది మా కోరిక అది సార్. గ్రామంలో ప్రజెంట్ టీఆర్ఎస్ బలంగా ఉందా లేదంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా? ఇప్పుడైతే టీఆర్ఎస్ఏ బలంగా ఉంటుందండి. వాళ్ళని గవర్నమెంట్ చాలా పథకాలు పెట్టి అందరు అందుబాటులో చాలా బీద వాళ్ళకి చేసింది కదా. అంతకన్నా ఇంతవరకు అయితే ఇవి ఎప్పుడు పొందలే, ఇప్పుడు ఫస్ట్ టైం మొదటిసారిగా పొందుతుంది గవర్నమెంట్ నుంచి. వ్యతిరేకత ఏమన్నా ఉందా? ఇంతవరకు అయితే ఏం లేదు. ఇక అనేటి వాళ్ళు అనుకుంటా ఉంటారు, అది మామూలే. కానీ తెలిసి అంటారా తెలియకుండా తెలియదు. కానీ అప్పటి జరిగిన దానికంటే ఇప్పటిదానికంటే జరిగేదానికి పోల్చితే ఇంతకైనా ఇంకా ఏం కావాలి మనకు? సో పథకాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఎలా ప్రచారం అవుతున్నాయి? మంచిగానే జరుగుతున్నాయి సార్. మేము కూడా చెప్తా ఉంటాం కదా, మేము కూడా చెప్తా ఉంటాం, చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు పర్వాలేదని. వాళ్ళు మేము చెప్తున్నాం కదా సార్, మేము మా గ్రామం మట్టుగా మేము తిరుగుతూ ఉంటాం. అంటే మామూలు తిరుగుతుంటాం కానీ మన మేమైతే గ్రామానికి సంబంధించిన కానీ గ్రామం తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు దాని వ్యతిరేక ఏం మాట్లాడలేదు ఇంతవరకు. తెలంగాణ నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి సంది మన ప్రభుత్వం సీఎం గారు పథకాలు పెట్టినప్పటి సంది అందరు తృప్తిగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ఎవరేమి సమస్యల గురించి ఏమైనా గ్రామ సభ ఏర్పాటు చేయడం కానీ వారి సమస్యలు ప్రత్యక్షంగా అడగడం కానీ మనకి జరుగుతుంది? గ్రామ సభలో ఉన్నప్పుడు మేము జరుగుతుంటుంది కదా సార్, అక్కడ పోయి మేము అడుగుతూ ఉంటాం, సమస్యలు చెప్తా ఉంటాము. ఏమన్నా ఉంటే సర్పంచ్ గారిని అడుగుతూ ఉంటాం, డిస్కస్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా. ఏమన్నా పరిష్కారం ఉంటే. సో గ్రామంలో ఉన్న నాయకుల యొక్క సహకారం మీకు ఎలా లభిస్తుంది? అలాగే మీరు పెట్టే మీటింగ్ కానీ దేనికైనా వారు ఎంతవరకు హాజరవుతారు? వస్తారు. చెప్పే ఎప్పుడు మీటింగ్ పెట్టినా దగ్గర దగ్గర 60% అయినా తప్పకుండా వస్తారు. వచ్చి మనం డిస్కస్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఏమన్నా ఉంటే మాకు చెప్తారు. మనం కావాలంటే అందరూ కలిసిపోయి ఏదైనా సమస్య ఉంటే చెప్పాను కదా, మేము అక్కడ సర్పంచ్ కైనా సరే ఎమ్మెల్యే గారికైనా దృష్టికి తీసుకెళ్తాం. అందరి నుంచి మనము మన పాటి తరం నుంచి మనం ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని అభివృద్ధి పనులు ఇంకేమన్నా ఉంటే బస్తీలు ఒకటే కాబట్టి అది చూసి మేము అలా దృష్టికి తీసుకెళ్ళి అవి మండల ప్రెసిడెంట్ కానీ మన ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు మాకు సహకరించి. సో మీకు మీ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు సహకరిస్తారు? చేస్తారండి. అంటే యాక్చువల్గా ఒక గ్రామంలో చాలా మంది నాయకులు ఉన్నారు. అవును. సో ఆ నాయకుల్లో అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మీరు మీ ప్రత్యేకంగా అంటే మీరు ఏదైనా ప్రజలకు చేశారా, అంటే మీ మార్క్ అక్కడ ఏమైనా కనిపిస్తుందా ప్రజల్లో? ఉన్నదండి, ఎందుకు లేదు. మేము కూడా విధాలు చాలా సాయం చేశాము. ఇంకా ఉన్నది ఉన్నట్టు ముఖం కూడా చెప్పేయడమే. ఇంకా అవసరాలను బట్టి అది బట్టి రాజకీయంగా మాట్లాడేది ఏం లేదు, ఓపెన్గా చెప్పేయడం. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా వస్తున్నారంటే వచ్చేసింది అనుకుంటున్నాం మేము. మళ్ళీ ఎలక్షన్ లేకుండా వచ్చిందని సమస్యనే లేదండి. అక్కడ మనకేమి ఇబ్బందిగా ఏముందని ఇప్పటి మట్టుకు జరిగిన చేసిన కాడికి పథకాలను బట్టి ఇంకా ఏం సమస్యనే లేదు. తప్పకుండా వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్
ప్రభుత్వ మధ్యవసరాలు ఏముంటాయి. మీ యొక్క జీవిత లక్ష్యం అది రాజకీయ పరంగా కానీ లేదంటే మీ యొక్క వ్యక్తిగతంగా కానీ మీకు ఏదైనా ఉందా? వ్యక్తిగతంగా అంటే ఏముంటుంది సార్, అది చూస్తున్నాం చేస్తూ ఉంటాం ఇక ముందు. వ్యక్తిగత అని చెప్పాను కదా, ప్రజలు సహకరిస్తే మేము తప్పకుండా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకి ఏం సాయమైనా మాతో అయినంతగా కృషి చేస్తూ ఉంటాం. మా గురించి మేము రాజకీయం చేస్తలేము, మాకు అవసరం కూడా లేదు. అయినంత సేవ దాన ధర్మం చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం ఉన్నంత. ఈసారి టికెట్ ఇవ్వాలి అని అనుకుంటే అది మీకు, సో మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి అనేది పార్టీకి ఏదైనా మార్క్ లాగా మీరు తెలుస్తుందా? అంటే నాకేం తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళే కదా నిర్ణయించేది. పార్టీలు ఎవరు ఎక్కువగా పనిచేస్తున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, ప్రభుత్వ తీరు ఏం చేస్తున్నారు అని ఉన్నారు మాతో పాటు, వాళ్ళందరికీ ఉన్నారు. కానీ అక్కడ దృష్టిలో ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తారు, అవకాశవాదమా, పార్టీ నుంచి తమ వీడియో సేవ చేస్తుండా లేదా లేదా సొంతంగా ఏమైనా వాడుకుంటుండా అని అందరు దృష్టి, ఎవరు ఏం చేస్తాం, ఒక ప్రతి కార్యకర్త వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంబడెంబడే పోతాం మీటింగ్లలో గిట్ట చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, యాక్టివ్ ఎవరు ఏం చేస్తారు ఏం అప్పుడు వాళ్ళే డిసైడ్ చేస్తారు. నేనే అడుగుతాను, నాకే కావాలని ఏం లేదు. ఆటోమేటిక్గా ఎవరు వేయాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరు ఏం చేస్తారని వాళ్ళే ప్రతి మీటింగ్లో వాళ్ళని లేదు, మేము మీటింగ్ పెట్టాము. పండుగ ప్రజలను పిలుచుకుంటాము, ఎమ్మెల్యేని పిలుచుకుంటాము, ప్రతి మీటింగ్లో వాళ్ళని పిలుచుకునే మేము మీటింగ్ పెడతాం. వాళ్ళు లేదు, మేము మీటింగ్ చేయలేము కదా. మళ్ళీ మేము ఏం చేస్తాం, వాళ్ళకి ఎలా తెలియాలి? ఇప్పుడు ఎంతమంది వచ్చి అందరు కార్యకర్తలు వస్తారు, అందరు మాట్లాడుతుంటారు, అందరు చూస్తూ ఉంటారు, ఆయన దృష్టికి తీసుకురావాలి కదా, ఆయన చూడాలి కదా, చెప్పడానికి చూసిన చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. అందుకే వాళ్ళు లేదు, మేము మీటింగ్ వాళ్ళని టైం తీసుకొని వాళ్ళని పిలిపించి అదే టైం మీటింగ్ పెడతాం. సార్, మీ గ్రామంలోని ప్రజలు పథకాల్లో కానీ లేదంటే ఇళ్ల నిర్మాణంలో కానీ అవి లబ్ధి పొందే విషయంలో ఏదైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు మీ దృష్టికి వచ్చాయి? ఇంతవరకు ఇంత ఏం రాలేవండి. వస్తే మటుకు మేము ఊరుకోము, నీళ్ళ తీస్తాము, లేకుండా మన ఎమ్మెల్యే గారికి మన ప్రజెంట్ లేకుండా మినిస్టర్ తను కూడా వెళ్ళిపోతాము, ఇలా జరుగుతుంది ఇట్లా చేస్తుండీ. మేము ఊరుకునేదే లేదు, ఇంతవరకు దృష్టికి రాలే, చూడాలి. ఇప్పుడు అంతే నేను చెప్పాను ఇంతకుముందు, అది ఇంకా లిస్ట్ తయారు కాలేదు, ఏర్పాటు చేయలే, అప్పుడు చూడాలి. అంటే కొంతమంది నాయకులు కేవలం తమ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరాలని కూడా అలా చేస్తూ ఉంటారు, చేస్తాం. సో అలాంటి వారు మీ చుట్టూ ఏదైనా ఇంతవరకు మీ దృష్టికి ఏమైనా వచ్చింది? అలాంటివి ఇంతవరకు ఏం రాలేదండి. ఇంకా అది వస్తే మేము ఆలోచిస్తాం, దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మేము నిర్ణయిస్తాము. మళ్ళీ ఇట్లా దృష్టికి మాకు దృష్టికి వచ్చింది తెలిస్తే కూడా మేము మళ్ళీ ఎమ్మెల్యే గారికి మేము ఎమ్మడే ఆయనకు తెలియజేస్తాం, ఆయన ఏం చేయాలి అనేది. వాళ్ళు మండల ప్రెసిడెంట్ ఆయన ఉంటారు, వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు మాతో మనతో అయితే మనం చేస్తాం, మనతో కాకుండా మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాం. అలాగే మీరు రాజకీయాల్లో ఎన్నో సేవలు చేస్తూ మీ యొక్క సమయాన్ని గడుపుతూ ఉన్నారు. అవును. అలాగే మీరు సొంతంగా చేసే వ్యాపారాలు కానీ, సో వాటికి ఎలా సమయం కేటాయిస్తారు? సో మీకు ఒక ఫంక్షన్ హాల్ కానీ లేదంటే మీరు ఏదైనా చేయాలంటే మీరు ఎలా వాటికి ఎలా మీ సమయాన్ని కేటాయిస్తారు? సమయం ఇప్పుడు మా బాబులు ఉన్నారు, మా కొడుకులు, ఒక కొడుకు చిన్న కొడుకు ఇండోర్ స్టేడియం చూసుకుంటూ ఉంటాడు, పెద్ద బాబు ఫంక్షన్ హాల్ చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు నేను కూడా పోయి చూస్తూ ఉంటాను, ఏమైనా ఉంటే వాళ్ళకి పోయి చెప్తాను ఉంటాను, వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు మా అన్న నా కొడుకు నాకు చెప్తూ ఉంటారు. అది దాన్ని ఇంకా అంటే కేవలం మీరే కాకుండా మీ బాబులు లేదంటే మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయంలోకి వచ్చి ఎవరైనా ఉన్నారు? లేదండి, ఇంకా మాకు ఎవరికైనా ఉద్యోగం అవ్వగలతో అంత లేదు. ఇక ఏమైనా ఉంటే నా మట్టుకే, నా కాడికే, ఇక నెక్స్ట్ లేదు, ఎప్పుడు లేదు, ఇంతవరకు నేనే రాజకీయాలు. ఏమో చెప్పాలి, మా చిన్నోడి గిట్ట ఏమన్నా ఉంటే చెప్పలేము, కానీ అది కూడా అంత ఇష్టం ఉండదు. రాజకీయాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఏదో మనం రాజు నుంచి ఇంటరామారావు మాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన తరం నుంచి వచ్చేసాం మేము. ఇంకా అంత మీరు మీ సొంతంగా అయినా మీరు రాజకీయాల్లో రావడానికి ఎవరి స్ఫూర్తి ద్వారా వచ్చారు? ఎవరు స్ఫూర్తి రాలే, మాకు ఎవరు చెప్పలే, చెప్పాను కదా, ఇంటరామారావు అభిమానంతోనే ఆయనకు మేము వచ్చేసాం. మేము మా యూత్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ అందరం అరే రామారావు వచ్చేసి మనం చేయాలంటే చేరేసామని పోయి వచ్చేసాము. పచ్చ చుక్కలు కుట్టించుకోవడము, ఇక్కడ సిటీలో ప్రతిసారి మీటింగ్ అయితే వెళ్ళడం, అలా చేసి తర్వాత ఎలక్షన్ పెట్టిన. అంతకుముందు ఎలక్షన్ 20 ఏళ్ళ దాకా ఏమి ఎలక్షన్ లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. రామారావు వచ్చినాక మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ పెట్టిదే, అప్పుడు వార్డ్ మెంబర్గా ఉండు అని చేస్తే అప్పుడు వార్డ్ మెంబర్ అప్పటి నుంచి స్టార్ట్ మాకు. సార్, మీరు ఇంతవరకు మీ యొక్క రాజకీయ జీవితం అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. సో ఆధ్యాత్మికంగా అంటే మీరు గుళ్ళకు వెళ్ళడం కానీ లేదంటే మీ గ్రామంలో జరిగేటువంటి పండుగలు కానీ మీరు ఎలా పాల్గొంటారు,
తప్పకుండా వెళ్తామండి. మన గ్రామంలో అది దేవుళ్ళది కదా, తప్పకుండా వెళ్తాం. మేము అందరం వెళ్తాము, అక్కడ సహకరిస్తాము. అవన్నీ గుళ్ళకాడ ఏమైనా కావాలన్నా మేము చేపడతాము తప్పకుండా. ప్రతి గుడికి మన హిందువులే కాకుండా ముస్లింల మసీదులో కూడా వెళ్తాను. ప్రతి సంవత్సరం నేను ఇఫ్తిహార్ ఇస్తాను వాళ్ళకి. ఇప్పుడే కాదు, కొన్ని 15-20 సంవత్సరాన్ని వాళ్ళకి మా పొలం పక్కకే ఉంది మసీదు. ఇఫ్తిహార్ ప్రతి సంవత్సరం ఇఫ్తిహార్ ఇస్తాను రంజాన్ నెలల వాళ్ళకు. చర్చిలకు పోతా, చర్చకు పోతే అన్నదానానికి ఏదో ఇంత అమౌంట్ ఇస్తాను. అక్కడ ఎవరైనా రానివ్వండి వాళ్ళకి. నేను ఏ దేవుడైనా సరే, ఏ కులం ఏ దేవుడైనా అవన్నీ ఏం పట్టిస్తాను. ఎవరైనా సరే మేము అందరు ఆశీర్వాదం. అంటే అతి ముఖ్యమైనది తెలంగాణలో మనకి బతుకమ్మ అని, బతుకమ్మ దసరా పండుగ అని చేస్తాను కదా, వాటికి ప్రత్యేకంగా ఏదైనా మీరు చేస్తారా అంటే మీ కుటుంబం నుంచి కానీ లేదంటే పార్టీ తరఫు నుంచి కానీ? ఏది అంతా సర్పంచ్ చేశాడండి ఇప్పటి వరకు. ముందటి కంటే ఇప్పటికీ ఉన్న సర్పంచ్ బాగా పండుగలు. మేము బతుకమ్మని మేము ప్రత్యేకంగా దాన్ని ఏం లేదు, జంబికి వెళ్తాము, అందరు బతుకమ్మలు చేసుకుంటారు ఉంటారు. ఇప్పుడు ఆయన ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతాడు అక్కడ 2 రోజులు, బతుకమ్మ రోజు జంబి రోజు, 2 ప్రోగ్రామ్స్ అక్కడ పెడతాము. అంతే, మేము ప్రత్యేకంగా మేమనేది ఏం చేయలేదు. ఈ అందరం కలిసి ఏదో పండుగలు చెప్పుకుంటాం అందరం కలిసి. అంటే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల గురించి కొంచెం, ఉద్యోగాల గురించి జర ఆయన అప్పుడు చంద్రశేఖర్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ చెప్పారు ఇంటింటికి ఉద్యోగం అని అన్నారు. అదొక సమస్య, అందరు మాట్లాడుతూ ఉంటారు ఆ ఉద్యోగాలల్లో జర అయింది. ఇంకా మిగతా అయితే డెవలప్మెంట్ అనేది మీదవాలి కదా, అన్నీ ఓకే. అదొకటి ఉద్యోగాలదే జర ప్రభుత్వం ఎక్కువగా వ్యతిరేకంగా ఉంది. అంటే ఓకే, అంటే దాని గురించి, వ్యతిరేకత గురించి, దాన్ని సాల్వ్ చేయడానికని అంటే మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు? చేయాలనుకుంటే మనం అప్పుడు అప్పుడు మీరు అన్నారు కదా సార్ ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను. ఎంతోమంది ఉద్యోగాలకు చదువుకునే వాళ్ళు ఉట్టిగా ఉన్నారు, మరి వాళ్ళకి ఏదైనా అడిగితే మళ్ళీ ఏం చేస్తారో ఇంకా కదా అడగలే. అలాంటిది ఏమి ఆలోచించలే కానీ, అంటే మీకు సహకరించే ఎమ్మెల్యే ద్వారా కూడా మీరు ఏదైనా సాధించగలుగుతారు. సో అలాంటి సహకారం కోసం మీరు అడిగారా, లేదంటే ఆ ఎమ్మెల్యే గారు ఏదైనా చేయాలనుకున్నారా? అంటే ఉద్యోగాల నుంచి అయితే ఇంతవరకు ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళలేను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ సీఎం గారు చేయాలి. కానీ ఎమ్మెల్యే ఏం చేస్తారు అని చెప్పినా కూడా మనకి ఆయన ఏం జవాబు చెప్తాడు, ఏం చెప్పలేడు కదా. ఇంతవరకు ఆ దృష్టి ఏం తీసుకెళ్ళలేము. కాబట్టి అందరం ఇక్కడనే ఉద్యమం చేపట్టి ఆయన దగ్గరికి సీఎం తాకి గవర్నమెంట్ తాకి పోతేనే ఏమన్నా పరిష్కారం అవుతుంది. కానీ ఇంతవరకు అయితే మేము కూడా ఆలోచించాలి, ఇంతవరకు ఆయన సీఎం మన ఎమ్మెల్యే గట్ట ఉండేది వెళ్ళాలి. అలాగే ప్రెసిడెంట్ మీరు గ్రామ అధ్యక్షులుగా ఉన్నారు, అవును. తర్వాత మండల అధ్యక్షులుగా కానీ ఇంకా వేరే ఇతర పదవి ఇస్తే మీరు దానికి ఎలా బాధ్యత వహిస్తారు? మేము చేసాం, వాళ్ళకి సాయం చేయడం అయినంత మట్టుకు. ఒకవేళ ప్రజలు ఎన్నుకొని ఇష్టంతో మనం ఎన్నుకొని మనం కావాలని అనుకుంటే మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ ఇంకా ఇంకేమైనా కావాలి, గవర్నమెంట్ నుంచి ఇంకా గ్రామానికి బీదవాళ్ళకి ఇంకేమైనా కావాలంటే కూడా ఆ పథకాలు కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలంటే మేము గవర్నమెంట్తో మేము సహకరిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ యొక్క విలువైన సమయాన్ని, అలాగే మీరు విలువైనటువంటి సమాచారాన్ని, గొప్ప గొప్ప విషయాల్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మీకు, మీ ప్రజలకు, మీకు అందరికీ మా తరఫు నుంచి ధన్యవాదాలు. మాకు మొదటిసారిగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మాకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉంటాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ET Unlimited ఫర్ మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్.